హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. సో అదేంటి అంటే, పొటాటో ఫ్రై అనేది అందరూ రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం మార్పులతో చాలా టేస్టీగా, అలాగే క్రంచీగా, స్పైసీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నాను. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ నేను ఒక 4 పెద్ద సైజు పొటాటోస్ని బాగా వాష్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా, మనం పీల్ చేయకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బాగా పెద్ద సైజు ముక్కలుగానే చేసుకోవాలండి. మరీ చిన్న చిన్నగా చేసుకుంటే మనకి ఇవి బాయిల్ అయ్యేటప్పటికల్లా బాగా స్మాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మనకి పీసెస్ పీసెస్ లాగా అయితే రావు. అందుకనే మనం ముందుగానే బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న ముక్కల్లో మనం మళ్ళీ ఒకసారి పొటాటోస్ని బాగా వాష్ చేసుకుని, ఈ పొటాటోస్ అన్నీ నేను కుక్కర్లో వేసుకుంటున్నానండి. కుక్కర్లో వేసుకుని ఇందులో నేను ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వరకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, బట్ ట్రస్ట్ మీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ ఏంటంటే, ఎస్పెషల్లీ మనకి సాంబార్స్కి కానీ, అలాగే రసంకి కానీ, పప్పుకి కానీ, సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, 3 విజిల్స్ అయితే వచ్చినాయి. దాని తర్వాత నేను ప్రెషర్ పోయిన తర్వాత పొటాటోస్ అనేది ఏ విధంగా అయినాయో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పొటాటోస్ అనేవి చాలా బాగా బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ఈ పొటాటోస్ పైన ఉన్న స్కిన్ని పీల్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసేస్తే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఫ్రై ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. దాని గురించి అని చెప్పి నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అనేది పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ అనేది మనకు తగినంత యాడ్ చేసుకుని, ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు కొంచెం వేసుకుని అందులో నేను తగినంత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. సో మీకు ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలు అవన్నీ స్కిప్ చేసేయచ్చు, మరీ కారం ఎక్కువగా తినలేని వాళ్ళు. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత తగినంత కరివేపాకు కూడా యాడ్ చేసుకుని, దాని తర్వాత ముందుగానే పీల్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల దాకా ఉప్పు కూడా యాడ్ చేసుకుని, ఈ ఉప్పు పసుపు ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ రెసిపీ మొత్తం మనం పైన లిడ్ పెట్టుకోకుండా మనం బాగా కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా క్రంచీ క్రంచీగా వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పొటాటోస్ని. బాగా వేగిన ఈ పొటాటోస్లోకి ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ రెసిపీకి ఇదేనండి టేస్ట్, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వన్స్ కారం వేసిన తర్వాత మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వకూడదండి, కారం వేసిన వెంటనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, క్రంచీ క్రంచీగా, అలాగే స్పైసీ స్పైసీగా ఉండే పొటాటో ఫ్రై అనేది సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయండి. ఆ 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఫీడ్బ్యాక్ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై.